అదే విధంగా ఎందుకంటే ఈ సంవత్సరము 125వ జయంతి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరుతో 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగను దేశమంతా జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఈ యొక్క వచ్చేటువంటి సంవత్సరము అల్లూరు సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్లో జరుపుతాము హైదరాబాద్ లో జరుపుతాము అదే విధంగా ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున అల్లూరు సీతారామరాజు యొక్క 125 జయంతి ఉత్సవాలు జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతంగా జరపబోతా ఉంది అదే విధంగా ఈ రోజు అనేక రకాలుగా ఈ రోజు ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు పరిశోధన సంస్థలను కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ అనేక రకాలుగా డిఫెన్స్ యాక్టివిటీ కావచ్చు లేక పోర్ట్ యాక్టివిటీ కావచ్చు ఈ ప్రాంతంలో చాలా వేగవంతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఆ విషయాన్ని కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంతో చేయి చేయి కలిపి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎయిర్ కనెక్టివిటీ కానీ ట్రైన్ కనెక్టివిటీ కానీ పోర్ట్ కనెక్టివిటీ కానీ ఈరోజు సీ కనెక్టివిటీ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనకు తెలుసు విశాఖపట్నంలో అనేక రకాల పరిశ్రమలకు సహకరిస్తున్నాం ఈరోజు వైద్య రంగానికి చెందినటువంటి పరికరాలు తయారు చేసేటువంటి అత్యంత పెద్ద పరిశ్రమ ప్రాంతము ఈరోజు ఒక విశాఖపట్నంలో ఏర్పాటు జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు టాయిలెట్ల నిర్మాణం కోసం కానీ వంట గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడంలో కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు పేద ప్రజలకు ఆర్థిక సహకారం అందించే విషయంలో కానీ మీకు అందరికి తెలుసు ఈరోజు పెద్ద కరోనా ఇంత పెద్ద మీటింగ్ జరుపుకుంటున్నామంటే ఈరోజు ధైర్యంగా కొంతమంది మాస్కులు పెట్టుకున్నాము కొంతమంది పెట్టుకోలేదు అయినప్పటికీ కూడా ధైర్యంగా వచ్చి కూర్చుంటున్నామంటే దానికి కారణము వ్యాక్సిన్ తీసుకున్నామనేటువంటి ధైర్యం ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉంది 175 కోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ యొక్క భారతదేశంలో జరుగుతోంది ఈ యొక్క కరోనా సందర్భంగా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి ఈరోజు ఉచితంగా ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోంది ప్రపంచంలో అతిపెద్ద ఆహార ధాన్యాల కార్యక్రమం ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఒక భారతదేశంలో జరుగుతూ ఉంది కాబట్టి అనేక రకాలుగా ఈరోజు మనము ఈ యొక్క కరోనాను ఎదుర్కొనే విషయంలో కూడా ధైర్యంగా పోరాడుతూ ఉన్నాం ప్రజలు సహకరిస్తూ ఉన్నారు ప్రభుత్వాలు అన్ని కలిసి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను ఈ కరోనాను ఓడించే విషయంలో కరోనా మీద విజయం సాధించే విషయంలో ఈ యొక్క తెలుగు ప్రజలందరూ కూడా ప్రభుత్వాలకు సహకరించాలి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి కరోనాను పూర్తిగా రూపుమాపాలి ఆరోగ్యంగా అందరం కూడా మనం కలిసి పనిచేసుకుంటూ మన యొక్క దేశాన్ని మన రాష్ట్రాన్ని మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అది విద్యా సంస్థల విషయంలో కానీ పరిశోధన విషయంలో కానీ రోడ్డు కనెక్టివిటీ విషయంలో కానీ వెల్ఫేర్ విషయంలో కానీ అన్ని రకాలుగా భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పూర్తిగా సహకరిస్తుంది.